సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత చాలా మంది ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. అంతకు ముందు ఉన్నా కూడా సుశాంత్ మరణంతో ఇది రెండింతలైపోయింది. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తున్నారని, టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని చాలా మంది తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీలోనే ఇది ఎక్కువగా ఉండేదని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్ నెపోటిజం కు బాబులా మారిపోయిందని అంతా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా దీనిపై మాట్లాడాడు. ఇండస్ట్రీ అన్న తర్వాత ఖచ్చితంగా నెపోటిజం అనేది ఉంటుందని కుండ బద్దలు కొట్టేశాడు నిఖిల్. సినిమా అనే కాదు, అన్ని చోట్ల కూడా అలాంటి వాళ్ళు ఉంటారని, తొక్కేయడానికి చూస్తుంటారని చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఇది ఇంకాస్త ఎక్కువై ఉంటుందని, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కనిపించినప్పుడు ఖచ్చితంగా వాడు ఎదుగుతుంటే తొక్కడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పాడు నిఖిల్. అప్పుడే మనకు మనం స్ట్రాంగ్ అవ్వాలి, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పోరాడి నిలబడాలి, కానీ చావు పరిష్కారం కాదు కదా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇది కామన్ అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవితాన్ని మాత్రం ఇలా ముగించడం మంచిది కాదని, అలాంటి నిర్ణయాలు మానుకోవాలని చెప్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ మధ్య పెళ్లి చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే కార్తికేయ 2 తో పాటు మరో 2 సినిమాలతో బిజీ కానున్నాడు ఈ కుర్ర హీరో.